తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకారు రైతులు సంతోషంగా ఉండడాన్ని చూసిన ప్రతిపక్ష పార్టీలు అన్నదాతలను అల్లా కల్లోలం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు నాడు తెలంగాణను ఖతం చేసిన వారు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి కొల్లుకుంటున్నారన్నారు తెలంగాణ బాగుపడుతుంటే వారికి కళ్ళ మంటగా ఉందని విమర్శించారు ప్రతిపక్షాలు రాజకీయాలు బయట చేసుకోవాలని కళ్ళల వద్ద రాజకీయాలు మానుకోవాలని సూచించారు రాజకీయ స్వార్థం కోసం కళ్ళల వద్దకు వచ్చే పార్టీలను చూసి రైతులు ఆగం కావద్దన్నారు మంత్రి గంగుల ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పనని వారు ఇక్కడ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు కరీంనగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల జాతర కనిపిస్తుంది ఏ గ్రామంలో చూసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆరుగలం కష్టపడి పంట పండించిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తెరాస ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది తాజాగా కరీంనగర్ రూరల్ మండలంలోని మల్కాపూర్ కమాన్పూర్ ఆసిఫ్ ఆసిఫ్నగర్ కాజీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మల్కాపూర్కు చెందిన వీరన్న అనే రైతును మంత్రి సన్మానించారు రైతులు నిబంధన మేరకే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు మంత్రి గంగుల కమలాకారు దురుద్దేశంతో ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొనుగోలు ప్రారంభమయ్యాయని ఈ నెల చివరి నాటికి జోరందుకుంటాయన్నారు నిన్నటి రోజున కొనుగోలు కేంద్రాలకు నలభై ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే ఈరోజు డెబ్బై ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని ఒక్క రోజులోనే ముప్పై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పెరగడం రికార్డేనన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి మొత్తం పద్దెనిమిది వందల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్న మంత్రి గంగుల మొన్నటికీ నిన్నటికీ కొత్తగా రెండు వందల యాభై కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు అవసరమున్న చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశామని పునరుద్ఘాటించిన మంత్రి ఇప్పటి వరకు మంది రైతుల వద్ద ఆరు వేల వంద మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు ధాన్యం కొనుగోళ్లలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే అవకాశం లేదని ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు గన్ని బ్యాగులు నిధులకు కొరత లేదని అన్ని సిద్ధంగా ఉంచామన్నారు కరీంనగర్ జిల్లాలో నాలుగు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తామని ఇందుకోసం మొత్తం మూడు వందల యాభై రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు ఇప్పటి వరకు నూట పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కోటి డెబ్బై లక్షల విలువ చేసే ఎనిమిది వేల మూడు వందల మూడు టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒకరోజే రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చి కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు మెట్రిక్ రాష్ట్ర మొత్తం కొట్టే ఇది ఒక రోజుకు ముప్పై వేల మెట్రిక్ టన్నుల నవంబరు పదో తారీఖు లోపల ఎప్పుడంగు పది పదిహేను వేల క్వింటాలు రోజు వచ్చే అవకాశం ఉంది కానీ ఒకటో రోజు నిన్న నలభై ఏడు వేల నలభై ఏడు వేల టన్నులు కొంటే ఇవల్ల డెబ్భై ఏడు వేల అంటే ఒకరోజు ముప్పై వేల టన్నులు కొంటున్నాం అందుకే ఈరోజు రాష్ట్రం మొత్తంలో పదిహేడు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం నిన్న నైట్ వరకు అంటే సుమారు పద్దెనిమిది వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటాం మొన్నటికి నిన్నటికి రెండు వందల యాభై కొనుగోలు కేంద్రాలు అడిషనల్గా చేర్చుకున్నాం అంటే ఎక్కడెక్కడ అవసరం పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోమని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అందుకే నిన్నటికి ఇప్పటికీ రెండు వందల యాభై అవసరం ఉండదు కాబట్టి ఓపెన్ చేసుకున్నారు రేపు ఎన్ని అవసరం ఉంటాయని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు క్లియర్ ఇచ్చాము చాలా అంటారు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే కొనుగోలు కేంద్రాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఓపెన్ చేసుకుంటాం సో ఇప్పటికి పదిహేడు వందల తొమ్మిది అంటే పద్దెనిమిది వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వాటికి ఇవ్వడ కొన్నది డెబ్బై ఏడు వేల టన్నులు కొన్నాం డెబ్బై ఏడు వేల టన్నులు కొన్నాం నిన్న ఆరు వేల ఒక మంది రైతులు తన పంటను అమ్ముకున్నారు నిన్నటి వరకు ఇప్పటి వరకు పదివేల ఏడు వందలు అంటే ఒక్కరోజే నాలుగు వేల మంది రైతులు వాళ్ళ పంటను అమ్ముకోవడం జరిగింది అంటే గ్రాడ్యువల్ పెరుగుతూనే ఉన్నది సో ఇది మనకు టోటల్ అప్డేట్ అద్భుతంగా కొనుగోలు స్టార్ట్ అయినాయి రాజకీయ ప్రతిపక్షాలకు అవకాశం లేదు అన్ని సమకూర్చుకున్నాం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాం నిధులకు ఇబ్బంది లేదు గన్ని బ్యాలుకి ఇబ్బంది లేదు కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో పన్నెండు వేల కోట్ల గన్ని బ్యాగులు ఉన్నాయి ఇక్కడ నిధులకు ఇబ్బంది లేదు కొనుగోలు ఉధృతంగా వేగవంతంగా జరుగుతున్నాయి దాని గురించి ఏమాత్రం రా బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి గంగుల కమలాకారు రైతులు సంతోషంగా ఉండడాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు అన్నదాతలను అల్లా కల్లోలం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని దియ్యబట్టారు నాడు తెలంగాణను ఖతం చేసిన వారు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి కుళ్ళుకుంటున్నారని తెలంగాణ బాగుపడుతుంటే వారికి కళ్ళ మంటగా ఉందన్నారు ప్రతిపక్షాలు మీ రాజకీయాలు బయటే చేసుకోవాలి తప్ప కళ్ళాల వద్ద రాజకీయాలను మానుకోవాలన్నారు మన ప్రభుత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న మంత్రి గంగుల రాజకీయ స్వార్థం కోసం కళ్ళాల వద్దకు వచ్చే పార్టీలను చూసి రైతులు ఆగం కావద్దని పిలుపునిచ్చారు ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని అని వారిక్కడ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు బాగుపడుతున్న తెలంగాణను మరోసారి అతలాకుతలం చేసి గరీబ్ రాష్ట్రంగా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఇలాంటి పార్టీల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ రాష్ట్రం రైతు రైతు సంతోషంగా సంతోషం కానీ మళ్ళత్తనే కదా ఈ పార్టీలు మళ్ళీ కొత్త కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిపాలించిన పార్టీలు గవే పువ్వు గుర్తు చే గుర్తు మన తిరుగుతారు మళ్ళీ కళ్ళాల పొడి తిరుగు నడుచుకుంటూ పోతారు ఏదో చేస్తా ఉన్నారు మొత్తానికి అయితే మన రైతులు అల్లకాలలో చేసే పరిస్థితి వచ్చేది మనం జాగ్రత్తగా ఉండకపోతే కష్టం తెలంగాణ రాష్ట్రం రాకముందు గివేగా పార్టీలు మనం చూసినాయి ఏ పార్టీలు గిదే పువ్వు పార్టీ చూస్తాం గిదే చేయి పార్టీ చూస్తాం ఇది నడిచే పార్టీలు చూసినప్పుడు నడిచేది వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కథం చేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు వ్యవసాయం దండగానోళ్ళు రైతు ఆత్మహత్యలు చూసిన వాళ్ళు కేసీఆర్కి పరిపాలన వస్తుంటే అద్భుతంగా పంట పండుతుంటే కళ్ళ మంట ఎందుకు కడుపు అంటే ఎందుకు ఈర్చేందుకు ఆ పరిస్థితి రానేదు దయచేసి ప్రతిపక్ష నాయకులారా మేము మీ రాజకీయం చేసుకుంటే బయట చేసుకొని కళ్ళల కాడికి రాకండి రైతులు ఇబ్బంది చేయకుండా మంచి బ్రహ్మాండం కొనుగోలు అవుతుంది మీరు ధర్నా చేస్తేనే ఉంటారో మేము కొనుగోలు చేస్తూనే ఉంటాం ధర్నా చేస్తేనే ఉంటారో మేము రైతులు రాకుంటే డబ్బులు వేస్తూనే ఉంటాం ధర్నా చేస్తేనే ఉంటారు మేము రైతు బంధు ఇస్తూనే ఉంటాం మీ ప్రజలు మిమ్మల్ని ధర్నాకు పరిమితం చేసారు మేము అభివృద్ధికి పనిచేస్తాం ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉన్నది మీరు ఒకసారి ఆలోచించుకోరు తెలంగాణ రాష్ట్రం రాక ముందు ప్రభుత్వాలే మంచిగా ఉండేనా ఈ ప్రభుత్వం మంచిగుండేనా అంటే దయచేసి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాపాడుకోవాలి కేసీఆర్ చేతులు బలోపేతం చేస్తే ఎవరికి లాభం మనకే లాభం కదా నిజంగానే కేసీఆర్ గిట్ట లేకపోతే కాలుష్యం జలాలు వచ్చునా కాళేశ్వరం పై కట్టలిద్దురా మన బొగ్గు మనకు అత్తుండేనా కరెంట్ వచ్చునా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాబట్టి మన బొగ్గు మనకు ఉన్నది కరెంటు ఉన్నది మన నీళ్ళు మనకు ఉన్నాయి పంట పడుతుంది మన బొగ్గు మన కరెంటు మన నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం బతుతాము కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి నీళ్ళు పట్టుకపోకపోనా ఈ కరెంటు వడకపోకపోనా ఈ బొగ్గు పడకపోకున్నా మన హైదరాబాద్లో ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా అచ్చే నిధుల ఆంధ్ర పడకపోకపోదురా అవునా కాదా సంపద పెరగాలే పెరిగిన సంపద పెదరగ వంచాలి ఆ రకంగా ఉత్తరం కాబట్టి నేను ఎందుకు పెట్టాను అట్లా మళ్ళీ మన ఆగవాహం కావద్దు మళ్ళీ ఈ పార్టీలు నడిసే పార్టీలు ఎగిరే పార్టీలు గుంతలే పార్టీలు అత్తా ఉంటాయి వాళ్ళు గాలగ్గా ఆంధ్రలోకి ఇక్కడే పార్టీ పని అమ్మా తిరుగుతూనే ఉన్నారు ఏం పనే